చెరువుల పరిరక్షణ అన్నటువంటి ప్రధాన లక్ష్యంతో ప్రారంభించి ఆక్రమణ నిర్మూలన అన్నటువంటి పేరుతో విల్లాలు, అపార్ట్మెంట్లు, ఇండివిజువల్ హౌసెస్ అనేకం కూలుస్తున్నటువంటి హైదరాబాద్లోని హైడ్రా ఏదైతే రంగనాథ్ గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి దానికి ఇప్పుడు తాజాగా పూర్తి స్థాయి సిబ్బందిని పోలీస్ శాఖ నుండినే కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం. ఓవరాల్గా 15 మంది సిఐ స్థాయి అధికారులు, 8 మంది ఎస్ఐ స్థాయి పోలీసు అధికారులను కేటాయించారు. ఈ మేరకు డిప్యుటేషన్ ఆదేశాలు ఇస్తూ డీజీపీ కార్యాలయం నుండి ఉత్తర్వులు ఇచ్చారు. ఇక కానిస్టేబుళ్ళు, ఇతరత్ర రిక్రూట్మెంట్ ఉంటుంది. ఓవరాల్గా చూస్తే రాబోయేటటువంటి రోజులలో ఈ 5 ఏళ్ళు కూడా హైడ్రా అనేటటువంటిది, హైడ్రామాల మధ్యన అనేక ఇళ్ళు కూల్చివేతకి, అదే సందర్భంలో రియల్ ఎస్టేట్ వణుకుకి, అలాగే చేపల చెరువుల నుంచి ఒకప్పుడు చేపల చెరువులుగా ఉండేవి కాస్త మంచినీటి చెరువులుగా వినియోగించుకుని ఆ పైన అది కబ్జా చేసినటువంటి వాళ్ళకి చెక్ పెడుతూ రాబోయే రోజుల్లో మళ్ళీ చెరువుల జోలికి పోకుండా చూసేందుకు చేస్తున్నటువంటి ఏర్పాటైతే హర్షణీయం.